నెల్లూరులో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజున రాజరాజేశ్వరి ఆలయం వద్ద రావణ దహనం కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. 60 అడుగుల రావణాసురుడిని ఏర్పాటు చేసి దాన్ని దహనం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రోజులుగా అంగరంగ వైభవంగా ఇటు నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని అమ్మవారి ఆలయాలతో పాటు ఇటు వైష్ణవి దేవాలయాల్లో ఈ యొక్క దసరా యొక్క నవరాత్రుల్లో రోజుకొక అలంకరణలో ఈ యొక్క అమ్మవారు అయితే భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా నెల్లూరు గమనిస్తే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఇటు కన్నికా పరమేశ్వరి, అదేవిధంగా నెల్లూరు సంబంధించినటువంటి రాజరాజేశ్వరి దేవాలయంలో ఈ గత 9 రోజుల యొక్క ఈ యొక్క అమ్మవారి యొక్క పూజలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక్కొక్క అవతారంతో ఈ యొక్క అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక ప్రత్యేకంగా ఈరోజు 9వ రోజు మహిషాసుర మర్దిని అవతారంలో ఈ యొక్క అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడ ప్రత్యేకంగా కని విని రీతిలో చరిత్రలో ఎప్పుడూ నెల్లూరు జిల్లాలో లేనటువంటి ఈ యొక్క రావణాసుర వదన కూడా ఈ యొక్క 9వ రోజు ఈ యొక్క మహిషాసుర వర్ధని అవతారంలో ఉన్నటువంటి అమ్మవారి గుడి వద్ద కూడా ఈ యొక్క రావణాసుర యొక్క వదన కూడా ఏర్పాటు జరిగింది. ఈ యొక్క రావణాసుర వదని దాదాపుగా 60 అడుగులు ఉన్నటువంటి రావణాసుర వద ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి కనువింపు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దాదాపుగా చాలామంది జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క రావణాసుర వదన అంతా కూడా చూసి తరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వారి తమ్ముడు గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క రావణాసుర వదని నెల్లూరు జిల్లాలో కనివిని రీతిలో ఈ యొక్క ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క దాంతోపాటు ఇక్కడ ప్రత్యేకమైన టపాసులు అవుట్లతో కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల్ని ఆకర్షించే విధంగా కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ సార్ ఎలా ఉంది ఈ రావణాసుర వద నెల్లూరులో ఏర్పాటు చేయడం? మా జీవితంలో ఎప్పుడు ఇలాంటి ఫస్ట్ టైం ఇలాంటి సన్నివేశం చూడటం కూడా ఫస్ట్ టైం చాలా ఆనందంగా ఉంది. పిల్లలతో ఫ్యామిలీతో అందరం కలిసి రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటిది ఇంకా మా లైఫ్లో చూస్తాను కూడా అనుకోలేదు, మళ్ళీ చూస్తాం లేదు, కానీ ఈరోజు మాకు వచ్చిన సంతోషంగా ఉంది సార్. ఇటు నెల్లూరులో ఏర్పాటు చేసినటువంటి చెప్పండి, ఈ సంవత్సరం బాగా చేశారు సార్, సూపర్గా ఉంది సార్, బ్రహ్మాండంగా చేశారు ఈ ప్రభుత్వంలో, బ్రహ్మాండంగా చేశారు ఈ ప్రభుత్వంలో. ఈ యొక్క రావణాసుర వదాన్ని చూడడానికి అనేక మంది ప్రజలు అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. మేడం ఎలా అనిపిస్తుంది, చూసారా ఈ యొక్క రావణాసుర వద ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఎలా ఉంది? యాక్చువల్గా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నార్త్ సైడ్ జరుగుతాయండి. ఇక్కడ ఈసారి మనకు నెల్లూరు జిల్లాలో ఇలా జరగడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇదే కల్చర్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనుకుంటుంది. ఈ యొక్క రావణాసుర వద ఇటు మైసూరులో అయితే ఈ యొక్క రావణాసుర వద కూడా చేస్తుంటారు. అయితే ప్రత్యేకంగా ఈసారి 67 రావణాసురుని ఏర్పాటు చేసి ఇక్కడ ఆ రావణాసుర వద కోటమరెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క బాణం వదిలి ఈ యొక్క రావణాసుర వదను కూడా చేయడం జరిగింది. దీన్ని తిలకించడానికి కూడా ఇటు చాలామంది ప్రజలు ఇక్కడ దాదాపుగా ఈ నెల్లూరు నగరంతో పాటు బయట ప్రాంతాల నుంచి కూడా అనేక మంది యొక్క రావణాసుర వదను చూడడానికి వచ్చి క్రౌడ్ కూడా ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ కూడా మనం గమనించవచ్చు ఈ యొక్క రావణాసుర వదని. అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారు మహిషాసుర మర్దనగా అవతారంలో దర్శనమిస్తున్న నేపథ్యంలో ఇక్కడికి అనేక మంది ప్రజలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కూడా నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇటు మైసూరులో ఇట రావణాసుర వద ఏదైతే జరుగుతుందో ఆ నేపథ్యంలోనే ఇక్కడ నెల్లూరులో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో ఈ యొక్క చూసేదానికి ప్రజలు అనేక మందికి ఇక్కడికి రావడంతో ఈ యొక్క నెల్లూరు నగరం అంతా కూడా ఒక సందడి వాతావరణం ఏర్పడింది అని కూడా చెప్పవచ్చు. కెమెరామ్యాన్ మనోజ్ తో సురేంద్ర, బిగ్ టీవీ రాజరాజేశ్వరి.